కమిషనర్కి రిపోర్ట్ చేయటం, పలానా సినిమా తీస్తున్నారు, మా నాయకుడినే కిండలు చేస్తున్నారు, మా నాయకుడిని అవమాన ప్రస్థానం తీస్తున్నారు, ఆ సినిమా ఆపండి, ఆ సినిమా ఆపండి. అలా చాలా సినిమాలకి వాళ్ళకి ఏ సినిమా మీద డౌట్ వస్తే ఎమ్మటే ఎలక్షన్ కమిషనర్ గారికి రిపోర్ట్ ఇవ్వటం, ఆ సినిమా ఆపేయండి ఎలక్షన్ అయిపోయేదాకా, ఏమిటి దౌర్భాగ్యం. అలాగే నా సినిమా మీద కూడా ఒక మహానుభావుడు మోహన్ రావు అని చిత్తూరు అంట తెలుగుదేశం కార్యకర్త అయి ఉండొచ్చు గ్యారంటీగా, అతనే రిపోర్ట్ ఇచ్చాడు పోసారి సినిమా తీస్తున్నాడు, సినిమా పేరు వేరే తప్పు చెప్పాడు, ముఖ్యమంత్రి గారు మాట తప్పారు అని వాడే క్వశ్చన్ వేసుకొని వాడే ఆన్సర్ వేసుకొని, అసలు నా సినిమా నేనే చూసుకోవాలి, ఇంతవరకు షూటింగ్ మొన్నే అయింది, దాన్ని ఎడిటింగ్ చేయాలి, డబ్బింగ్ చెప్పాలి, ఫస్ట్ కాపీ తీయాలి, ఏముందో నాకు తప్ప ఎవడో తెలియదు, ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టాల, ఇదే ఫస్ట్ ప్రెస్ మీట్ నా సినిమా గురించి. కానీ వాడు సినిమా చూసినట్టు, ఆ సినిమాలో ఆ చంద్రబాబుని తిట్టినట్టు, చంద్రబాబును మలయం చేయడానికి ఈ సినిమా తీశాడు, వైఎస్ఆర్ పార్టీకి ఉపయోగపడేలాగా ఈ సినిమా తీశాడు, కాబట్టి సినిమా ఆపండి. వాడికి ఎవడు చెప్పాడు చంద్రబాబును మలయం చేయడానికి నేను సినిమా తీశానని? చంద్రబాబును తిట్టడానికి కూడా సినిమా తీస్తాడా? బుద్ధున్నాడు. చంద్రబాబు గురించి ఏం తెలియదు జనాలకు చెప్పండి మీరు, చంద్రబాబు ఎలాంటి వాడో జనం తెలుసు కదా, కొత్తగా అన్ని కోట్లు పెట్టి సినిమా ఎందుకు తీయటం, చంద్రబాబు దొంగ తెలుసు కదా, చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు తెలుసు కదా, చంద్రబాబు రామారావు చంపాడు ఎన్టీ రామారావుని తెలుసు కదా, ఓటుకు నోటుకు 50 లక్షలు ఖర్చు పెట్టాడు, అడ్వాన్స్ ఇచ్చాడు, టీవీలో దొరికాడు కదా, 23 ఎమ్మెల్యేలు కొన్నాడు, ఎమ్మెల్యేలు కొని కొంతమంది ముఖ్యమంత్రులు చేశాడు తెలుసు కదా, చంద్రబాబు అన్ని కులాలను అమ్మలక్కలు తిడతాడు మీకు తెలుసు కదా, ఎస్టీని ఘోరంగా తిట్టాడు కదా, ఎస్టీ కులంలో పుట్టినవాడు అట పుట్టొచ్చా, అప్పర్ క్యాస్ట్లో పుట్టాలి కానీ అని లైవ్ కూడా ఉంది కదా, మీకు క్లిప్పింగ్ ఉంది కదా, ఎస్టీని ఘోరంగా తిట్టాడు కదా. వాళ్ళ ఎమ్మెల్యే గారు, ఒరే మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలు, దళితులు మాలా మాదిగా అందరూ ఉంటారు కదా పాపం, అంటే వాళ్ళకి రాజకీయాలు ఎక్కర్లేదా, ఒరే మీరు దళితులు అంటే వెనకబడ్డవారు మీకెందుకురా రాజకీయాలు, మాకు కావాలరా రాజకీయాలు, మాకు కావాలరా పదవులు అని ఓపెన్గా తిట్టాడు తెలుగుదేశం నాయకుడు. ఇంక జనాలు తెలుసు కదా చంద్రబాబు తిట్టిస్తాడు కదా, ఇంక చంద్రబాబు ఏ అలోపము చేయలేదు మీరు చెప్పండి, కాపులను తిట్టించాడు, బ్రాహ్మణులు తిట్టాడు, నాయ బ్రాహ్మణులు తిట్టాడు, మాలను తిట్టారు, మాదిగను తిట్టారు, ఓ తిట్టాడు ఏమో ఈయన కొడుకులను తిట్టాడు వర్ర రామయ్య, మాది కుర్రాన్ని చదువుకున్న కుర్రాన్ని పట్టుకొని దొడుకులు హీనంగా తిట్టాడు, ఇంకో తెలుగుదేశం ఎమ్మెల్యే చంద్రబాబు తిట్టాడు, ఎస్టీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి పక్క కులాల గురించి ఇంత ఘోరంగా తిట్టి పోలీస్ చివరి కమ్మాలను వదిలిపెట్టాడా, కమ్మాలను కూడా వదిలిపెట్టడం. చంద్రబాబు ఏది వదిలిపెడతా అంటే ఓటర్లను మాత్రమే వదిలిపెడతాడు, మనుషులను వదిలిపెట్టడు. తనకి ఫలాన వాడు వ్యతిరేకం అంటే వాడి జీవితాన్ని నాశనం చేస్తాడు. ఎన్నో మటేటెంప్ట్లు మీకు తెలుసు, కోడి కత్తి మీకు తెలుసు, చేస్తాడు నాకు తెలియదు అంటాడు. ఇక ఇంత దుర్మార్గుడైన ముఖ్యమంత్రి గురించి కొత్తగా ఏ సినిమా తీస్తాను చెప్పండి అయ్యా, ఎన్ని ప్రజలకు తెలుసు, ఇవి కాకుండా సినిమాలు నేనేం పెడతా, ఇంకా ఏం పెట్టలా, కానీ పెట్టే అనుకుంటారు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్టీ రామారావు మీద సినిమా తీశారు, మండల అధ్యక్షుడు 2-3 సినిమాలు తీశారు, రామారావు గారు చెప్పారు సార్ మీ గెటపై సినిమా తీశారంట, రామ ఓహో అవునా నేను చూసామండి, సేమ్ వారు నాలాగా యాక్ట్ చేశారు అని హుందాగా తీసుకున్నాడు. దట్ ఈస్ ది లీడర్ క్వాలిటీస్, అది హ్యూమన్ బీయింగ్ క్వాలిటీ. నువ్వు ఎందుకు లంగా పనులు చేయాలి, వాడు సినిమా తీస్తున్నాడేమో, వీడి సినిమా తీస్తున్నాడేమో, వాడు టీవీలో పెడతాడేమో, వాడు వెబ్సైట్లో పెడతాడేమో, నెట్లో పెడతాడేమో, చూడండి టప 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 తీసేయండి అది తీసే, నువ్వెందుకు అధ్యాసాలు వేసావు, నువ్వెందుకు వెన్నుపోట్లు పడిచావు, నువ్వెందుకు అవినీతి పనులు చేస్తున్నావు, ఎందుకు లంగా పనులు చేస్తున్నావు, ఇన్ని ఎలా పనులు చేస్తావు, నీ గురించి ఏం అనకూడదు, నువ్వు ఉంది ప్రజాస్వామ్యంలో, నువ్వు మీ ఇంట్లో కూర్చుంటున్నావా, పర్సనల్ ప్రైవేట్ పరిశ్రమ, నువ్వు నీ గురించి మేమేం మాట్లాడకపోవడానికి, చట్టం మాట్లాడు అనుకోవడానికి నువ్వు కాదుగా, ప్రజల పరిశ్రమని కదా నువ్వు బిళ్ళపిస్తున్నావు, కాబట్టే ముఖ్యమంత్రి అయ్యావు అని అబద్ధాలు చెప్పి మేనిఫెస్టోలో 100 రకాలు చెప్పి వి కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై అని మరి నేను విమర్శించకుండా ఎలా ఉంటారు. బట్ నేను విమర్శించలా సినిమాలో, ఆయన మీ కార్యకర్తతో మీ లెటర్ పంపించారు,
అదే నేను ఎలక్షన్ కమిషనర్ గారిని పెద్దవారిని గౌరవంగా అడుగుతున్నా సార్, వాడెవడో పోసాని సినిమా తీశాడు చంద్రబాబును మలయం చేయడానికి అన్నారు కదా, నేను లేదు కానీ వాడెవడో లెటర్ రాశారని చెప్పి నాకు లెటర్ పంపించారు సార్, ఇది న్యాయమేనా? రేపు ఊరు కూడా లెటర్ పంపిస్తాడు నా మీద, రోజు నేను బస్ పాస్ తీసుకుని తిరగాల్సిందే అమరావతి, కొంచెం ఉన్నా ఆలోచిస్తామా మీరు? ఇప్పుడు నేను కూడా పెడతా అయితే చంద్రబాబు పలానా పలానా దొంగ పనులు చేశాడండి ఎలక్షన్ సంబంధించినవి అంటాను, చంద్రబాబు లెటర్ రాసి పిలిపిస్తారా? జగన్ జోకర్ అని తిట్టాడు లోకేష్ బాబు ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఆయన క్యారెక్టర్ మలయం చేశాడు, నేను లోకేష్ మీద కేసు పెడతా, లెటర్ పంపించి పిలిపిస్తారా మీరు? నన్ను ఎందుకు పిలిపిస్తున్నారు అంటే ముఖ్యమంత్రికి ఒక నీతి, లోకేష్ బాబు ఒక నీతి, పోసాల కృష్ణమూర్తి బచ్చాగాడికి ఒక నీతా? మీది రాజ్యాంగ వ్యవస్థ కదా, ప్రజాస్వామ్యంలో నేను పౌరుణ్ణే కదా, అన్ని పౌరులకి సమానమైన హక్కులు బాధ్యతలు ఉంటాయి కదా, మరి నేనెందుకు చిన్న ఉన్న చెప్పి నాకు లెటర్ పంపిస్తారా? ఇదే రిపోర్ట్ని చంద్రబాబు మీరు ఇస్తారా? ఇస్తా ఎలక్షన్ కమిషన్ గారు పంపిస్తారా, పలానా పోసాల కృష్ణమూర్తి మేము లెటర్ రాశాడు వచ్చి కూర్చో సందేశం ఇవ్వు అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. చెప్తారా మీ కాళ్ళని దండం పెడతా, మీ పాదారోధనం చేస్తా, మీ కాళ్ళు పసుపు నీళ్ళతో కడుగుతా. మీది రాజ్యాంగ వ్యవస్థ, స్వతంత్ర వ్యవస్థ, అలాగే ప్రవర్తిస్తే మీకు వేల 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 నమస్కారాలు. అన్నీ ఉన్నాయి. సుబ్రహ్మణ్యం గారు పైకి వెళ్ళి నా లెటర్లు పెట్టండి, ఎలక్షన్ కమిషన్ లెటర్లు తొందర అర్జెంటు పెట్టండి, పట్టుకొచ్చే ముందు మీకు మాట చెప్తా. ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రజలకు కానీ మీకు కానీ, సార్ ఎవడు దొంగో దొంగనే చెప్పండి, ఎవడు లుచ్చానో లుచ్చానే చెప్పండి, ఎవడు మంచోడో మంచోడో చెప్పండి. నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కులాలకి అన్ని మతాలకి నువ్వు ఒక మాట చెప్తున్నా, ఏ కులం వాడు కూడా ఇంక్లూడింగ్ కమ్మ చంద్రబాబు అనేవాడికి ఓటు వేయవద్దు, అతను ఒక పెద్ద దొంగ, అబద్ధాల మనిషి, అవినీతి పరుడు, ఇంత కూడా విలువలు లేకుండా బతుకుతున్న మనిషి. ఎందుకంటే అన్ని కులాలు తిట్టారు చంద్రబాబు. ఎందుకు వేస్తారు మీరు? చంద్రబాబు గారికి ఎవరైనా ఓటు వేస్తే అది కమ్మ రాజ్యానికి ఓటేసినట్టే, కమ్మ కులానికి మాత్రమే ఓటేసినట్టు, కమ్మ దేశానికి మాత్రమే ఓటేసినట్టు. మరొకసారి మీరు పొరపాటు చంద్రబాబు ఓటేసి గెలిపించారో ఆంధ్రదేశం కమ్మ రాష్ట్రం అయిపోతుంది, నాశనం అయిపోతుంది ఆంధ్రదేశం. ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఒకప్పుడు ఎమ్మెల్యే ఉంచున్నా చిలకలూరిపేటలో, మీకు తెలుసు, మీకు ఆల్రెడీ చెప్పా. ఒక అమ్మాయి ఏముంది, ఏమయ్యా మన తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారంటే మరి చిరంజీవి గారికి ఓటేస్తే కాపులకు ఓటేసినట్టంట, కాపులు మన గెలవనీయనంటే వాళ్ళు గెలిస్తే. ఇలాగా చంద్రబాబు గారు పార్టీ ఇంజెక్ట్ చేసింది జనాల్ని, అంటే చిరంజీవి గారు నుంచి ఉంటే మీకు వ్యతిరేకంగా అది కాపుల పార్టీ, కాపులకు ఓటేయద్దు. అలాగే ఏ కులమైనా సరే ఎందుకు ఓటేయద్దు అంటున్నానంటే, ఏ కులాన్ని తట్టుకుని వదిలిపెట్టావు? ఆ రోజు చిరంజీవి గారు నుంచి ఉన్నారు, చిరంజీవి గారి కుటుంబాన్ని, చిరంజీవి గారింట్లో ఆడవాళ్ళని కూడా ఘోరంగా తిట్టించావు కదా మీ పార్టీ నాయకులతో. ఈరోజు పవన్ కళ్యాణ్, కేవలం పవన్ కళ్యాణ్ వల్లే కదా లాస్ట్ టైం నువ్వు గెలిచావు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఇది మంచి ఇది చెడు అని చెబుతుంటే అమ్మ రెక్కలు తిట్టిస్తావా? పవన్ కళ్యాణ్ నిన్నే పవన్ ప్రెస్ మీట్లో బాధపడుతూ చెప్పాడు. ఎవరిని వదిలేశావు? మొన్నదాకా కాళ్ళు పట్టుకున్నావు మోడీ గారివి, మోడీ సెలవు చెప్పావు, అదే మోడీని హీనంగా తిడుతున్నావు. ఎవరు వదిలిపెట్టావు? రాహుల్ గాంధీని తిట్టావు, సోనియా గాంధీని తిట్టావు, ఇప్పుడు వాటేసుకున్నావు, ఇప్పుడు ముద్దు పెట్టేసుకుంటున్నావు. నువ్వు ఎవరు వదిలిపెట్టావు? నీకు అనుకూలంగా ఉంటే వాడు మంచోడు, అనుకూలంగా లేకపోతే వాడు వెదవ. ఇది నీ స్ట్రాటజీ. ఇదిగోండి సార్, ఇది మీకు ఇస్తాను. ఇదో దీని ద్వారా నాకు ఎలక్షన్ కమిషనరు నాకు నోటీస్ వచ్చింది. ఏది సినిమా ఎవరు చూడకుండా, నేను తోటి ప్రెస్ మీట్ పెట్టకుండా, ఎలక్షన్ కమిషన్ పెద్ద సంస్థ కదా,
అతను నేను అనౌన్స్మెంట్ కూడా చేయకుండా పలా సినిమా తీస్తున్నాను అని కూడా నేను చెప్పకుండా ఎవరో లెటర్ రాస్తే అంత పెద్ద సంస్థ ఒక వ్యవస్థ నాకు లెటర్ పంపించొచ్చా? అయినా నేను రెస్పెక్ట్ ఇచ్చి తిరిగి లెటర్ రాశా, గురువు గారు నేను అలాంటి సినిమా తీయటం లేదు, ఏదైతే ఏ పేరు చెప్పారో ఆ టైటిల్ నేను పెట్టలేదు, నా సినిమా ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇది వ్యక్తిగతంగా ఎవరు నేను తిట్టడం లేదు, ఇది మేనిఫెస్టో గురించి దేశం మొత్తం ఉపయోగపడడానికి సందేశాత్మక చిత్రం అని మెసేజ్ కూడా పెట్టా, వాళ్ళకి అందింది, అందరూ లెటర్ రాశారు. ఆచారంతవరకు మళ్ళీ లెటర్ రాశారు. మీరు 20 తారీఖు ఒకసారి వచ్చి చెప్పండి స్వయంగా, దేనికి రావాలండి 20 తారీఖు నేను స్వయంగా? ఏది నేను సినిమా తీయట్లేదని తెలిసిన తర్వాత, ఏ టైటిల్ మీద సినిమా తీస్తున్నారో వారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, అది కాదని చెప్పిన తర్వాత, క్లారిఫై చేసిన తర్వాత నన్ను స్వయంగా రమ్మంటున్నారు అంటే నేను వైఎస్ఆర్ సింపతైజర్ని కాబట్టి నన్ను రమ్మంటున్నారా? తీసుకెళ్ళి ఏం చేస్తారు నన్ను? సరే దగ్గర నన్ను చంపడానికి ప్లాన్ చేశారా? చంద్రబాబు దగ్గర నుంచి చూపెడతారా చేతులు కట్టుకొని? ఇగో సార్ మేము పట్టుకొచ్చాం వీడిని, అడగండి మీరు స్వయంగా అని చెప్పదలిచారా? ఏం చెప్పదలిచారని నన్ను స్వయంగా రమ్మంటున్నారు? నేనైనా వెన్నుపోటుదారుని కాదు, రౌడీ షెటర్ని కాదు, బ్రోకర్ని కాదు, లోఫర్ని కాదు, నా మీద ఏ కేసు లేదు జీవితంలో, ఏదో పని చేయలా, సుజా సోదరులాగా నేను బ్యాంకులు మోసం చేయలా, భూ కబ్జాలు చేయలా, మీ కొడుకులాగానే అవినీతి పనులు చేయటల్లా, నేను తాగుమోతూ తిరుగుమోతూ కాదు నీ కొడుకులాగా, ఫోటోలు కూడా ఉన్నాయి నీ కొడుకు ఫోటోలు, నాకు ఆ చరిత్ర కూడా లేదు, ఏ చరిత్ర నాకు ఉందని? ఎలక్షన్ కమిషనరు సినిమా చూడకుండా మ్యాటర్ తెలియకుండా ఎవడో చెప్పాడని చెప్పి నాకు లెటర్ పంపిస్తారు, పంపిస్తే రిప్లై ఇచ్చిన తర్వాత కూడా నన్ను స్వయంగా రమ్మంటారు ఇక్కడ నుంచి అమరావతి దాకా, వస్తా మీరు చెప్పినట్టుగా, రేపు కూడా గుంటూరు నుంచి లెటర్ రాస్తాడు మళ్ళీ పిలుస్తారా? రేపు శ్రీకాకుళం నుంచి లెటర్ పంపిస్తారు, రేపు వైజాగ్ నుంచి, ఎల్లుండి వేరే ఊరు నుంచి, కాకినాడ నుంచి ఊరు కూడా లెటర్ రాస్తాడు నా మీద. రోజు నేను బస్ పాస్ తీసుకుని రావాలి మీ దగ్గరికి. ఎథిక్స్, థింకింగ్, బుద్ధి, ఆలోచన ఇంత ఉన్నాయి సార్, ఇంత పెద్దవారు మీరు. ఇదిగో ఎవరు నాకు స్వయంగా, ఇదిగో ఈయన పైగా ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఎందుకని ఎలక్షన్ కమిషన్ నాకు ఫోన్ నెంబర్ ఇవ్వటం? ఆయన పేరు మార్కెట్ డైలు, నెంబర్ ఉన్నాయి 9848142318. ఈ నెంబర్ రాసి ఈ కవర్ పంపించి అవసరమైతే పోసారి ఫోన్ చేయొచ్చు. ఎందుకు? ఇది రాజ్యాంగ వ్యవస్థ చేయాల్సిన పనేనా? నేను కామన్ మ్యాన్ కదా, వెరీ కామన్ మ్యాన్ని, సెలబ్రిటీని కూడా కాదుగా, రాజకీయంగా ఆఫ్తాలో సినిమా వాడిని, సినిమాలు చేసుకుంటున్న వాడిని, నాకు నచ్చిన పార్టీకి నేను సపోర్ట్ చేసుకుంటున్నా, ఏంటి నేను చేసిన పాపం? కాదు మొగుడా అని లెటర్ కూడా పంపించానే, ఇదిగో నేను పంపించిన లెటర్ ఇదిగోండి, ఇదిగో సార్ నేను పోసానికి ఇష్టం లేని టైటిల్ మీద, ఇదిగో నేను అయ్యా ఎవడైతే రిపోర్ట్ చేశాడో అలాగే నేను సినిమా తీయలేదు, నా సినిమా కథ ఇది కూడా రాశా, ఇది మేనిఫెస్టో గురించి గురుగారి సినిమా, వ్యక్తిగతంగా కాదు, ఆ మానస గురువుని నిందించండి మందలించండి అని చెప్పా. ఇది ఇచ్చాక 3 పేజీలు ఎలక్షన్ కమిషన్ మీద గౌరవంతో 3 పేజీలు లెటర్ రాస్తే, ఇది చదువుకున్నవాడు ఎవడైనా సరే నన్ను లైఫ్లో పిలవడం, ఎందుకంటే ప్రెస్ మీటే పెట్టలేదు సార్, కనీసం లక్ష్మీ పార్వతి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు, వాళ్ళ గురించి మాట్లాడడం ఒక అర్థం ఉంది, ఎందుకంటే చంద్రబాబు గెటప్ వేశారు, రామారావు గెటప్ వేశారు, లక్ష్మీ పార్వతి గెటప్ వేశారు, ఇది బయోపిక్ అని చెప్పుకున్నారు వాళ్ళు, తీసుకున్నారు దాని గురించి మాట్లాడండి, ఇది బయోపిక్ కాదుగా, మీ జీవితాలు కాదుగా, సమకాలీన రాజకీయాల గురించి నేను మాట్లాడా, మేనిఫెస్టో గురించి సినిమా తీశా, జస్ట్ లైక్ ఆపరేషన్ దుర్యోధన, అది కూడా చెప్పాక నేను ఇంత చెప్పి 3 పేజీలు రాసిన తర్వాత నాకు తెలియదు గురువుగారు మీ పాదాబాధను చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ 2 రోజుల తర్వాత స్వయంగా రండి అమరావతి అంటే ఏంటి, దానిలో ఏమైనా మర్డర్ ప్లాన్ చేస్తున్నారా నన్ను నా మీద? ఎవరైనా కానీ మరి పిలిచిన మీనింగ్ ఏంటి? ఆయన ఏమంటా అంటే ఎందుకు పంపించారు సార్ అంటే అది మేము ఫార్మాలిటీగా, దేనికి ఫార్మాలిటీ, దేనికి ఫార్మాలిటీ, మీకు నేను సంజయ్స్ ఇచ్చిన తర్వాత ఇవ్వకూడదు నేను, ఎందుకంటే నా సినిమా ఏం తెలియకుండా ఎలా పంపిస్తారు నోటీస్, మీరు ఎలా పంపిస్తారు సార్? నా సినిమా తెలీదు, నేను అనౌన్స్ చేయలా, అలా పోసాన్ని అనౌన్స్ చేయనివయ్యా అని మీరు అనొచ్చుగా, ఏమో మీరు పిలిచింది లీక్ అయిపోయి ఇంకొక మటర్ చేస్తారేమో నన్ను అమరావతి పిలిచే అవసరం ఏంటి?
ఇప్పుడే తెలుస్తుంది భయం అని. ఎలక్షన్ కమిషన్ రమ్మన్నాడు అంటే అక్కడికి, ఏ కారణంతో, ఏ నేరం చేశాను, ఏ సినిమా చూశారు నాది, ఏ డైలాగ్ విన్నారు, ఎవరి గడప చూశారు, రమ్మని సినిమా చూపిస్తా. చంద్రబాబు గడప పుట్టిన తల్లరికేమనండి, చంద్రబాబు లాగా గడపేసిన ఇంకోలా గడపేసిన సమకాలీన రాజకీయాలు పెట్టి సినిమా తీసుకున్నా. ఏ ఆపరేషన్ దుర్యోధన తెలియదా, రాజకీయ నాయకుల గురించి సినిమా చూడలేదా, అందరూ అభినందించారుగా. ఇప్పుడు కొత్తగా అదేనా, ఒక్కడే క్వశ్చన్ వేస్తున్నా, ఇప్పుడు వెళ్తాను వస్తా అమరావతి వస్తాను గురువు గారు, రేపు ఇంకో లెటర్ రాస్తాడు పోసానమైన ఇంకోటని మళ్ళీ పిలుస్తారా చెప్పండి. అదే నేను అంటున్నాను, నేను చంద్రబాబు గురించి లెటర్ రాస్తాను మీకు, పిలిపిస్తారా, పిలిపిస్తారని చెప్పండి, నేను వస్తాను. అదే టైం చంద్రబాబు కూడా పిలిపించండి, ఇద్దరు పక్క పక్క కూర్చొని మాట్లాడుకుంటాం, నేనేం చేశానో చెప్తా, ఆయన ఎలాంటి చేతి కూడా చెప్పానండి. మరి ఆయన వచ్చిన తర్వాత వాళ్ళు అదే రాశారుగా, వచ్చింది చూసుకోండి, ఇదిగో ఉంది, ఇదిగో చూసుకోండి, వాళ్ళు ఇదిగో వాళ్ళ లెటర్లు ఇవి, వాళ్ళ లెటర్లు ఇవి, వాళ్ళ లెటర్లు ఇవి, వాళ్ళ లెటర్లు ఇది ఇంగ్లీష్లో చాలా అందమ్మ కలర్ పెట్టాలి, చాలా చదవాలి. ఏముందని చెప్తా, టూకీ చెప్తున్నా, మీరు చంద్రబాబు నాయుడిని మలయం చేయడానికి సినిమా తీస్తున్నారంట అని రాశారు, రాయొచ్చట వాళ్ళు. ఏమో ఏదో మోహన్ రావు రాశారంట లెటరు, ఏం మోహన్ రావు నాకు తెలీదు. అవును, తెలీదు. నేను ఆ మాట ఎవరు అడగాలంటే, ఎలక్షన్ కమిషన్ ఆ మోహన్ రావు అడగాల, నన్ను కదా అడగ అడగకూడదు కదా, నన్ను అడిగారు వాళ్ళు. ఎంత తప్ప అడుగు, వాళ్ళని పిలిచి ఏమడగాలి, ఏ మోహన్ రావు మిస్టర్ మోహన్ రావు, నువ్వు పోస్టర్ సినిమా చూసావా, కథ విన్నావా, నీకు ఎవరు వినిపించారు, సినిమాలో ఏం చూసి మీరు రిపోర్ట్ ఇచ్చారు, ప్రతి వాడు రిపోర్ట్ ఇస్తాడు, రేపు రోజు కూడా రిపోర్ట్ ఇస్తాడు, ప్రతి రోజు పోస్తాను మేము పిలవాలా, మీకు ప్రూఫ్ ఏంటి తీసుకురండి అంటే, ఎస్ ఐ కెన్ యాక్సెప్ట్. ఇది కదా న్యాయం. ఎలక్షన్ కమిషన్ మీద నాకు అభ్యంతరం లేదు, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. ఏం చెప్తాను సార్, ప్రతి ఫోరం పోకూడదు, రేపు నా మీద కోపం ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకో లెటర్ రాస్తాడు నా మీద, రోజు నేను రావాలా బస్సు పైస తీసుకుని. మీరు ఎంక్వైరీ చేయాలి కదా సార్, నాకు చెప్తారు వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వాడని, నేను మిమ్మల్ని అడుగుతానా, అడగను, ప్రూఫ్ ఉంటే అడుగుతా, నేను పౌరుని కాబట్టి అడిగే హక్కు నాకు ఉంది కాబట్టి. మీరు ఎట్లా సార్ ఇంత పెద్దవాళ్ళు, గ్రేట్ వ్యవస్థ మీది, ఎంత గ్రేట్ వ్యవస్థ మీది. ఏనా కాదు, ఏమన్నా ఒక మీనింగ్ ఉండాలి సార్ నాకు. నేను ఎలక్షన్ కమిషన్కి రిప్లై అయిపోతే నేను ఎడబెట్ ఒప్పుకుంటా, నాకు ఒళ్ళు బలుపు, ప్రస్తుతాన్ని గౌరవంగా ఎమ్మటే మెయిల్ పంపించా, అది కూడా పంపించారు వాళ్ళు, ఎస్ మీ మెయిల్ అందింది అని చదువుకున్నామని అనుకున్న తర్వాత వాడు మళ్ళీ నన్ను రమ్మన్నాడని నన్ను పిలిపిస్తారా. రేపు ఇంకో అదే నేను అడుగుతున్నాను, ఎలక్షన్ కమిషన్ పెద్ద సంస్థ అది, మీది ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నారు, సెక్రటరియట్లో పెట్టుకున్నారు మీ వ్యవస్థని, రేపు ఊరు కూడా నా మీద లెటర్ రాస్తాడు, ఎన్నిసార్లు పిలుస్తారు, లేదా నేను చంద్రబాబు ఇదిగో ఇన్ని అబద్ధాలు ఆడాడు, మేనిఫెస్టోలు నెరవేర్చలేదని మీ లెటర్ రాస్తా, పిలుస్తారా, మీకు సంబంధించిన మ్యాటరే కదా, పిలుస్తారా, ఇప్పుడే లెటర్ బయలుపిస్తాను మీకు, మీ చంద్రబాబుని పిలుస్తామంటే నేను వస్తా. లోకేష్ కోరగి తిట్టాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని, అది ఎలక్షన్ కోడ్ మొదలైన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిని వ్యక్తిగతంగా తిట్టకూడదు, కూడా పండు ఎట్లా వస్తుంది కదా, మరణం చేయకూడదు జీవితాన్ని, అదే పరుగుని భంగం కలిగించకూడదు, కలిగించాడు మా లోకేష్ బాబు, నేను లోకేష్ బాబు రిపోర్ట్ ఇస్తా, ఇద్దరు పిలిపిస్తారు అయ్యా కొడుకుల్ని, పిలిపిస్తారని చెప్పండి, నేను చచ్చే పరిగెత్తుకొస్తా ఇక్కడ నుంచి, పారగడెక్కను, టైం వేస్ట్ అయిపోయిందని. మీరు పిలిపించలేరు అవునగా, నేను కామన్ మ్యాన్ని, బచ్చాగాన్ని, కేరా ఫోటోస్ లేనుని అడిగదా మీ ఫీలింగు, నా కేరా ఫోటోస్ ఉంది, నేను భారతదేశ పౌరుణ్ణి, మీకెంత హక్కులు ఉన్నాయో నాకెంతే హక్కులు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్కి ఎన్ని హక్కులు ఉన్నాయో నాకు ఎన్ని హక్కులు ఉన్నాయి, యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. చంద్రబాబుకి ఎన్ని హక్కులు ఉన్నాయో నాకు ఎన్ని హక్కులు ఉన్నాయి, అన్ని బాధ్యత కూడా ఉన్నాయి నాకు, నేను తప్పు చేశానా ప్రూఫ్ తీసుకురండి, వస్తా తల నుంచి వస్తా, అప్పుడు నా సినిమా ఆపండి, ఎందుకు ముందుగానే లేనిపోయి
లేనిపోయిన ఒక అబద్ధతా భావం కల్పిస్తారు, లేనిపోయిన బ్యాడ్ ఫీలింగ్ కల్పిస్తారు మా చంద్రబాబు ఆఫీసర్ గారికి. నేను ఏం తీశాను ఎప్పుడు చెప్పానా? చంద్రబాబు వ్యతిరేకంగా నేను చెప్పానా? తెలుగుదేశం వ్యతిరేకం నేను చెప్పానా? కాదు అని నేను చెప్తున్నా. మన అమ్మాట ఎందుకు వినరు? రిటర్న్గా ఇచ్చా, ఇప్పుడు టీవీలో చెప్తున్నా. ఆయన మళ్ళీ పిలుస్తారా? నన్ను ఎందుకు పిలుస్తారు మీరు? నేనేమన్నా మరి రాజగోపాల్ నాకు అనౌన్స్ చేశానా ఇది బయోపిక్ అని? అని ఏ సినిమా అనౌన్స్ చేశారు? ఎందుకు భయపడతారండి? ఎందుకు భయపడటం? మీరు మంచి వాళ్ళకి ఎందుకు భయపడాలి? మీరు వెదపన్ను చాలా 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 చేశారు, చేస్తున్నారు కాబట్టి మీకు అప్పు అప్పు అయిపోయి మా వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు చూడండి మన గురించి. అప్పుడు వెదపన్ను చేయకుండా ఉండాలా? హానెస్ట్గా ఉండాలా పొత్తప్ప సుందరిలాగా? హానెస్ట్గా ఉండాలా బీవీ రాఘవన్ లాగా? హానెస్ట్గా ఉండాలా నారాయణ లాగా, సిపిఐ నారాయణ లాగా? సినిమా అయిపోయింది, తీసేదే ఉంది ఇంకా. సినిమా కావాలంటే మీ అందరూ చూపిస్తా, కావాలంటే ఇది కేవలం చంద్రబాబు కోసం తీసి సినిమా అని చెప్పండి, నేను ఇక్కడ ఆపేస్తా. మేనిఫెస్టో గురించి ఒక ముఖ్యమంత్రికి, ఒక రైతుకి, ఒక ముఖ్యమంత్రికి, ఒక సామాజిక కార్యకర్తకి జరిగే కథ ఇది. సామాజిక కార్యకర్త ఎవరుతారంటే, మీరు ఇన్నిసార్లు ప్రమాణం చేశారు, మేనిఫెస్టోలో ఇన్ని వాగ్దానం చేశారు, మీరు ఎందుకు నెరవేర్చలేదు అని క్వశ్చన్ చేస్తూ ఉంటే ఒక రైతు వస్తాడు, రైతుకు 100% రుణమాఫీ చేస్తానాడు, చేయలా. రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, చచ్చిపోతూ చెప్పాడు. అది రుణం మొత్తం రుణమాఫీ చేసి ఉంటే నేను చచ్చిపోయేవాడు కాదు అని ఆ లెటర్ పట్టుకొని కోర్టుకు వెళ్తాడు ఒక సామాన్య కార్యకర్త, నాలాంటి కార్యకర్త. నువ్వు మేనిఫెస్టోలో ఎందుకు నెరవేర్చలేదు, ఆడతలేదు ముఖ్యమంత్రి దగ్గర. అరే ముఖ్యమంత్రి ముందు లేదా? ముఖ్యమంత్రి జనాభా సినిమా చేయలేదా మొన్న? జనాభా వదిలేస్తారా? ముర్దాబాద్ దాపేస్తారా? ఏ రాష్ట్ర పేరు పెట్టలా? ఆంధ్ర పేరు పెట్టలేదు, తెలంగాణ పేరు పెట్టలేదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పలేదు. ఒక రాష్ట్రం పేరున్న కల్పితం రాశారు. మీ కథ కూడా మా అబ్బాయి రాశాడు కథా మాటలు. ఎందుకుండదు? ఎందుకు ఏముంది ఉండిపోవడానికి? నేను బుడు ఫిలిం తీశానా? బుడు ఫిలిం తీస్తే లేదు, సమాజానికి వ్యతిరేకంగా తీస్తే లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీస్తే ఉండదు, లేదు వ్యక్తిగతంగా చంద్రబాబు తిరిగితే ఉండదు. మామూలు కామన్గా ఆపరేషన్ దుర్యోధనలో కూడా పాలిటిక్స్ ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా. అలాంటి సినిమా ఆ ప్రభావం చూపడానికి ఏముందండి? చంద్రబాబు అందరూ తెలుసు కదా, చంద్రబాబు దొంగ తెలుసు కదా, మళ్ళీ తీస్తాను కొత్త దొంగని. సినిమా సెన్సార్ ఉంది, నోటి సెన్సార్ ఏముంది? నోటి సెన్సార్ లేదు అన్నయ్యా, స్వేచ్ఛ కదా, కానీ దీని సెన్సార్ ఉంటుంది కదా. దాని లోపలికి వెళ్ళి మీ సినిమా తీస్తాను కొత్త కదా. నేను ఇండస్ట్రీ వచ్చి 34 ఏళ్ళు, సెన్సార్ నాకు తెలుసు కదా. సెన్సార్ నిబంధనలకు లోపడే సినిమా ఉంది. ఎవరు నాకంటుంటే చంద్రబాబు దింపేశాను అన్నప్పుడు అంత తెలుస్తాను నేను. నెక్స్ట్ అది ఇప్పుడు ఆల్రెడీ లాయర్తో మాట్లాడుకున్నాను నేను, నన్ను టార్చర్ పెడుతున్నారు, ఎన్ని డాల్స్ పెట్టుకున్నా, దీన్ని మళ్ళీ నన్ను పిలిపించకపోతే నా సినిమా డ్యామేజ్, ఇట్లాంటి పిచ్చి మాటలు వస్తే నేను న్యాయబద్ధంగా కోర్టుకి వెళ్తా. రిలీజ్ అమ్మటం అనుకున్నాను నా అయిపోయింది సినిమా. అసలు ఈ టాపిక్కి సినిమా సంబంధం లేదండి. ఎవడు మీకు తెలుసు కదా, ఎవడెవడో లెటర్లు రాస్తాడు, అన్నిటికీ రెస్పాండ్ అవుతారా? మీ కొంచెమన్నా మీ కన్విక్షన్ ఉండదు ఏంటంటే ఇది సినిమా అలా తీసుకుంటారబ్బా, ఎందుకంటే ఆ క్లిప్పింగ్లు మాకు అలా కనపడుతున్నాయి. ఏ క్లిప్పింగ్ చూసారు చెప్పండి మీరు పోని? ఏ క్లిప్పింగ్ నేను టీవీలో ఇలా అది మీడియాకి కూడా చెప్పాలా? ఫస్ట్ టైం చెప్తున్నాను మీడియాకి. మరి మోహన్ రావుకి ఎలా తెలిసింది? ఇప్పుడు కామన్ మ్యాన్ ఇవ్వడం నమ్మని కేసు పెడతారా? కామన్ మ్యాన్ కేసు పెడతాడా? ఎప్పుడు కేసు పెడతాడు? నా సినిమా వస్తే, బయటకు వస్తే సినిమాలో బ్యాడ్ ఉంటే ఈ సినిమా బ్యాన్ చేయండి అంటాడు. కామన్ మ్యాన్కి నా సినిమా తీస్తున్నా ఎవడు ఎలా తెలుసు? మీకే తెలియదే ప్రెస్ వాళ్ళకే. కామన్ మ్యాన్కి ఎలా తెలుస్తున్నానా? అదేనా? అది అది ఎవరు అడగాలని చెప్పటా? నాకంటే ఎలక్షన్ కమిషనర్ మోహన్ రావు అడగాల. నీకు ఎలా తెలుసాయా మోహన్ రావు? నీకు ఎలా తెలుసా అని కమిషనర్ అడగాల. ఏది ఆ సినిమా ఎప్పుడు చూసావు నువ్వు, ఎలా చూసావు? అంతా రావా ఇంకా, అది నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఇది అన్యాయంగా నాకు నన్ను అన్యాయం చేస్తే
ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటే చాలా గొప్పది, నేను నమ్ముతున్నా, చాలా గౌరవనీయమైంది, నేను నమ్ముతున్నా, అది ప్రజాస్వామ్యానికి చాలా విలువ తెచ్చిపెడుతుంది, నేను నమ్ముతున్నా. కానీ ఇట్లాంటి పనులు చేస్తుంటే బాధేస్తుంది. ఈ మార్కెండేయులు గారు నాతో మాట్లాడారు, జాయింట్ కమిషనర్ ఈయన, సిఇఓ. ఈ మధ్య మూడు రోజుల నుంచి కూడా నేను షాక్ అయ్యా చూసి, ఆయన కమ్మంటే ఎలక్షన్ కమిషన్ నా గౌరవం లేకపోతే ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత కూడా ఫోన్ చేసి, గురువు గారు ఇది తప్పు మీరు పంపించడం, అయినా మీ మీద గౌరవంతో, ఎలక్షన్ కమిషన్ మీద గౌరవంతో నేను మెయిల్ ఇస్తున్నాను అని రిజిస్టర్ పోస్ట్ చేశా. రిజిస్టర్ పోస్ట్ కంటే మెయిల్ కూడా ఇప్పారా, మెయిల్ కూడా ఇచ్చా. రిజిస్టర్ పోస్ట్ చేశా, మెయిల్ కూడా ఇచ్చా. చదువుకున్నారు, రిప్లై ఇచ్చారు. ఏమి రిప్లై ఇచ్చారు ఈసారి? మళ్ళీ మూడు మళ్ళీ ఐదు అది అని ఉంటాడు. మీరు స్వయంగా రావాలండి. దేవుడు స్వయంగా రావడం నేను ఎదుగుతాడు, నన్ను పోసారం మొహం తెలుసు కదా, స్వయంగా మాడే కదా, లెటర్ రాశా కదా. ఏమిటి టార్చర్? ప్రూఫ్ ఉంటే ఎక్కడ ఉంది? ప్రూఫ్ ఉందా? ఎలక్షన్ ఇప్పుడు చెప్తాను లైవ్లో, ప్రూఫ్ ఉంది. ఇదిగో ఈ క్లిప్పింగ్స్ మా దగ్గర ఉన్నాయి, దగ్గరకు వస్తా, ఆడే ఉంటా, మీరు పొమ్మల దాకా పోను. ఇది అన్యాయం కదా. ఏమనుకుంటారు? నేను తెలుసు ఎలక్షన్ కమిషన్ గొప్పదని. మా వాళ్ళు ఏమనుకుంటారు? చంద్రబాబుకి అనుకూలంగా మారిందా అని జనం అనుకుంటారు, అనుకుంటారు. అలా అనుకునే అవసరం ఇవ్వద్దు. మీరు యు ఆర్ గ్రేట్ పర్సన్. అసలు ఏముంది సినిమాకి ఎలక్షన్ మీద సంబంధం లేదండి. సినిమా సంబంధం ఉందంటే నేను సినిమా తీయాలి, సెన్సార్ వాళ్ళు దాన్ని రిలీజ్ చేయాలి, ఇదే సంబంధం. అంతప్ప ఎవరు కేసు పెట్టి వాళ్ళ సంబంధాలు ఉండవు, అక్రమ సంబంధాలు అవుతాయి ఇవి. మా సెన్సారు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించదు, వెరీ జెన్యున్ సినిమా చూస్తారు. ఇదిగో మురళి గారు ఈ డైలాగులు, ఇతను సేమ్ పలానా గెటప్ వేశారు, ఉండకూడదు, ఉంటే తీసేస్తారు, లేదనుకు ఇందులో ఏముందయ్యా అని ఇస్తారు. నేను అగ్నిస్ట్కి తీలా, సమాజానికి అగ్నిస్ట్కి తీలా, ప్రభుత్వానికి అగ్నిస్ట్కి తీలా, ఒక ముఖ్యమంత్రి అగ్నిస్ట్గా తీలా. అనగనగ ఒక ముఖ్యమంత్రి, నా సినిమాలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారే, ఆపడి దుర్యోధన ముఖ్యమంత్రి ఉన్నాడు, తీలా. ఒకటి, సినిమాడు సినిమా తీయడానికి ఎలక్షన్ కమిషనర్కి ఎలాంటి సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ ఎలాంటి వ్యవస్థ, సేమ్ సెన్సార్ కూడా ఒక వ్యవస్థ ఉంది, మా కోసం అదొక వ్యవస్థ పెట్టారు. ఆ వ్యవస్థ లేకపోతే మీరు చెప్పినట్టుగా మీరు కూడా ఎలక్షన్ కమిషనర్కి వెళ్ళండి అనొచ్చు. మాకు వ్యవస్థ ఉందే, మేము ఏం తీస్తాము, ఏం తీయము, ఏది గుడ్డు, ఏది బ్యాడ్, ఏది కావాలి, ఏది వద్దనేది మాకు వ్యవస్థ ఉందే. ఇప్పుడు ప్రభావిత అరే నాయన ఇందులో నైతిక నైతికత ఏంటయ్యా? నేనేమన్నా వెబ్సైట్ కూడా పెట్టానా? అది ఎవడు చెప్పాడు? కాదు నువ్వు గుర్తుపెట్టుకోండి, ఒకటే ఆ కోడ్ గురించి నేను చెప్తాను సార్ మీకు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సినిమా ఎలాంటిది ప్రభావితం అంటే, ఏమండి ఈ సినిమా చూసి కాంగ్రెస్కి ఓట్లేస్తారు, అందుకని ఏంటంటే తప్పలేదు, అది ప్రభావితం చేస్తాయి. అదయ్యా ఒకటే నాన్న, నేను అడుగుతున్నా టీవీలో అడుగుతున్నా, నేను కూర్చున్నాం, రేపు పొద్దున్న టీవీలో కూర్చుంటా, ఇవే మాటలు మాట్లాడతా, మీరు ఆపుతారా? మీరు ఎందుకు ఆపరు? అది ప్రభావితం చేద్దా టీవీలో. ఇప్పుడు ఓ టీవీ ముందు కూర్చొని మాట్లాడితే ప్రభావితం చేయింది, సినిమా ప్రభావితం చేస్తా. ఓ మంచి ఏం చెప్పారు సినిమాలో? మంచి వాళ్ళకి ఓట్లేయండి, పలానాడు కూడా ఏమో చెప్పలా. మేనిఫెస్టో ఏమండి, మనకు ఉపయోగపడే సినిమా నేను తీస్తే దీనికి నైతికత ఏంటి? ఇది ప్రభావితం ఏంటంట? ఏమన్నా మేనిఫెస్టోలో 100% ఏమైతే వాగ్దానాలు చేశారో వాగ్దానం నెరవేర్చాలి, అది తప్ప. ఎవరు ప్రభావితం చేస్తుంది చెప్పటవా? ఎవడు దొంగో, ఎవడు లఫూటో వాడిని ప్రభావితం చేస్తా? మంచి వాళ్ళు ప్రభావితం చేయదే. నువ్వు మంచి పనులు చేయి, నువ్వు మంచి పనులు చేయి, నువ్వు మంచి పనులు చేయవు, లంగా పనులు చేస్తావు, నిన్ను ప్రభావితం చేస్తా. ఎవరు చేయమన్నాడు? అడ్డమైన పనులు, నువ్వు అడ్డమైన పనులు చేయటానికి నీ కోడ అడ్డం రాదా? మేము మాట్లాడితే కోడ అడ్డం వస్తా? నువ్వు రోజు తిడుతున్నావు, ఇష్టం వచ్చి తిడుతున్నావు దేశ ప్రధాని, నీ కోడ అడ్డం రాదు. మేము కామన్ మ్యాన్కి మాత్రం మా కోడ్లు పిన్నీసులు దబ్బనాలు అడ్డం వస్తాయా?
ఎట్ట లాజిక్ అన్నా ఇది? రేపు పొద్దున్న మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా, లైవ్లో పెడతా, మీ అందరి నుంచి రికమెండ్ చేసి అన్నా పలానాడు ఓటై పలానా ఓటు వేయద్దంట, అది ప్రభావితం చేస్తా? చేస్తుంది. ఎవరి నేను చెప్పింది నిజమైతే ప్రభావితం చేస్తాయి, నేను చెప్పింది అబద్ధమైతే ప్రభావితం చేయదు. నేను చెప్పిందే ప్రభావితం చేస్తే ఎప్పుడు ఒకే పార్టీ గురించే మాట్లాడుతుంటా. గెలుస్తారా? గెలవరు. జనం అమాయకులు కాదు. సినిమా చూసి ప్రభావితం అయిపోయి ఓట్లు మార్చుకునేంత అమాయకులు ఏం కాదు ప్రజలు. దే ఆర్ గుడ్. సడన్ గా ఎప్పుడండి అసలు సినిమా ఇది ఇది 7 నెలల కింద మ్యాటర్ ఎప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది? అంటే ఎక్కడ దొరికితే మనదాకా నీకు నాకే తెలియదు, ప్రధానమంత్రులకే తెలియదు, ఎవరు తెలుస్తుంది? వాళ్ళు మొన్నగా మొన్న అనౌన్స్ చేశారు. నా సినిమా ఎప్పుడు 6-7 నెలల నుంచి మొదలు పెట్టిందో, 6-7 నెలల్లో ఎన్ని సినిమాలు తీస్తాం? ఇక ఫిట్టింగ్ కోసం ఇంతకంటే దుర్మార్గం ఏమో చెప్పు. సైలెంట్గా అది దూరం వెళ్ళాలి నాన్న. రూమ్మేట్ విలేజ్కి వెళ్ళాం, ఆడ ప్రసాదాలు పిలిచి ఎందుకు వచ్చాయి తెద్దాం అనుకు, వచ్చాయి చేద్దాం అనుకున్నాం. దూరం వెళ్ళి అదేంది 2-3 నెలల, 4 నెలలు అయిపోయింది. అప్పటికి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని 6-7 నెలల ప్లాన్ చేస్తామన్నా? అంత పండుతుండే నేను నోటికి వచ్చేది వగుతానా లేకపోతే ప్లాన్ చేస్తుంటానా? మీకు తెలుసుగా ఇప్పుడు సినిమా ఆపారు అనుకో, ఇది ఏమి లేదు, ఆపడాలి, కోర్టుకి వెళ్తా. నేను రేపటి నుంచి అన్ని మీడియాల ముందు మాట్లాడుతుంటా, అది ప్రభావితం చేయదా? ఎంత అన్యాయం. ఇప్పుడు ఎప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయాలంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా చంద్రబాబు బొమ్మ పెట్టి చంద్రబాబును తిడుతూ ఆ ఫోటోలు పెట్టి మీరు చేశావు, ఎన్నికల కోడే తప్పలేదు, సినిమా మొత్తం బ్యాన్ చేయొచ్చు. నేను ఎవరి గురించి సినిమా తీలా, ఎవరు షేపులు పెట్టలా, ఇది అతనే అట లేదు. చంద్రబాబు ఓటు ఎవరు చెప్పాడు? అది సినిమా పరంగా చెప్పలా, ప్రెస్ మీట్లో చెప్పా. ఎవరు మీకు బెస్ట్ అనిపితే వాళ్ళు ఓటేయండి అయ్యా. ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు మీరు అని నేను ఓటర్గా నాకు అభ్యర్థి ఉంటుగా నా ఓటర్గా నేను ఫీల్ అవుతాడే, నాకు జగన్ ఇష్టం నేను జగన్ కొట్టేసుకుంటా. మీకు ఇష్టమైతే ఏం లేవలేదు సార్. ఇప్పుడు నా మీద కేసు లేదు, ఇలాంటి కేసు అది కూడా ఇలాంటి కేసే అన్నయ్య, ఇలాంటి కేసే నా మీద కేసు పెట్టా. సరే మదంతే ఇగో ఇప్పుడు ఓటే ఓటే చెప్తాను, జగన్ గురించి వచ్చే టాపిక్ నేను చెప్తా. ఇప్పుడు జగన్ ఏమన్నా ఒకటే మీరు క్వశ్చన్ చేసుకోండి, మీకు ఆశ దొరుకుతుంది. జగన్ ఏమన్నా ఎప్పుడైనా భూ కబ్జాలు చేశాడా, బ్యాంకు లోన్ తీసుకుని ఎగ్గొట్టాడా? సుజా చౌదరిలాగా తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ దొంగలు మీరు చూడండి, ఎంక్వైరీ చేయండి. ఆయన భూ కబ్జా చేశాడా? నేను నాన్న ఇప్పుడు తలుచుకుంటే పోసాన్ని ఇప్పుడు మెడబడుకు లెక్కలగలం, ఈడీ లెక్కలగలదు, జేడీ లెక్కలగలం, ఎవడో లెక్కలగలవు, అట్లా తయారైపోయి వ్యవస్థ అన్నా. సిబిఐ ఎంత దరిద్రంగా తయారైందో ఎగ్జాంపుల్ ఇంటి మొత్తం చూశారుగా. ఎమ్మటే కదా కేంద్రం వైపు తీసిపారేసింది, సిబిఐ ఆఫీసర్ తీసిపారేసింది, అవినీతి చేస్తున్నాను కదా, అవినీతి జడ్జీలు లేరా, అవినీతి సిబిఐ ఆఫీసర్ లేరా, అవినీతి పోలీసులు లేరా, అవినీతి రాజకీయ నాయకులు లేరా, ఎవరు అవినీతి ప్రజలు లేరా? అవినీతి అన్ని వ్యవస్థలో ఉన్నాయి. కక్ష కాదు, గురుగారు పత్తిపక్ష నాయకుడి మీద కోటికెత్తు పొడిచి వాళ్ళు చెప్పిన లెటర్ తీసిన మహానుభావులు మనవాళ్ళు. ఏది నోట్లో లింగాలు తీస్తారే, అలా వాళ్ళ జేబులో లెటర్లు తీశారు. ఏది జేబులో లెటర్ పెట్టుకుంటే వాడు ఫస్ట్ పొడిచినప్పుడు అన్నీ ఎత్తికారు, అప్పుడు లేదు లెటర్. అవునా? కొంచెం చూసుకోండి మీరు, క్లిప్పింగ్ దొరుకుతాయి. అప్పుడు లేవు ఏమి, ఏదో చిన్నది చిన్న కత్తి దుబ్బడి ఉంది ఇంకోటి, అది దొరికింది. తర్వాత పోలీస్ సెకండ్ మీటింగ్ పెట్టినప్పుడు కొత్తగా అదిగో ఇలాగ ఇలాగ పేపర్ వచ్చింది. ఎలా ఉంది ఆ పేపరు? ఏమి ఇదిగో వాళ్ళ జేబులో లెటర్ పెట్టుకుంటే లేదు. ఇదిగో ఎలా పెట్టుకోవాలా ఆ సీన్ అనేవాడు లెటరు, కత్తి పొడిచినోడు తీస్తే ఎలా ఉండాలి లెటరు? ఇదిగో ఇన్ని మడతలు ఉండాలా? కానీ పోలీసులు చూపించారు లెటరు, ఒక్క మడతను ఉందా? లెటర్ లేండి ఏమైనా పుడతాయండి. లింగాలు ఎలా వస్తుంది నోట్ నుంచి? నోట్ నుంచి బంగారం ఎలా వస్తుంది? నోట్ నుంచి బంగారమే వస్తుంది, ఏది పేగుల్లోంచి నోట్ నుంచి లింగాలే వస్తున్నాయి. పేపర్లు రావా? జగన్ అరెస్ట్ చేయరా? ఆఫ్టర్ జగన్ తలుచుకుంటే, చంద్రబాబు తలుచుకుంటే జగన్ ఆఫ్టర్ ఇంటి రావరా చెప్పినటువంటి జగన్ చంపలేడా?
ఎన్టీ రామారావు చెప్పాడు చంపి ఏమన్నారు తెలుసా? పైగా ఇండియా టుడేలో అమర్నాథ్ కే మీనని పెద్ద ఫేమస్ రిపోర్టర్ జర్నలిస్ట్ ఉన్నాడు, అతనికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎన్టీఆర్కి విలువలు లేవు, చూసుకోండి మీకు కావాలంటే దొరుకుతుంది. అది ఏది ఎన్టీ రామారావు పార్టీలో దూరి, ఎన్టీ రామారావు పొడిచి, ఎన్టీ రామారావు చంపి పార్టీ లాక్కొని తన ముఖ్యమంత్రి అయి ఎన్టీ రామారావుకి విలువలు లేవు అంటున్నాడయ్యా. అదే కదా పాత. నానా చంద్రబాబు కంటే ఇంకా పైన ఎవరు లేడు ఇండియాలో, ఇంకా లేడు, ఏమైనా చేయగలడు. ఈ కెన్ డూ ఎనీథింగ్. చంద్రబాబు గారి మీద ఆరోపణలు రాకపోతే నువ్వు కంగారు పడాలా? వస్తే కంగారు పుతమ సుందరి గారా, మహాత్మా గాంధీయా, దొంగ అతను వివేకానంద పేరే ఎత్తలా, వివేకానంద రెడ్డి పేరే ఎత్తలా. ఈసీ ఎందుకు పంపించింది? అదేనట ఈసీ, ఈసీ మీద నాకు గౌరవం ఉంది, ఈసీ మీద నాకు అభిమానం ఉంది, రెస్పెక్ట్ ఉంది. అందుకని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవడో లెటర్ పంపిస్తే దయచేసి నాకు పంపించకండి. జైలుకి చాలా మంది వెళ్ళారు, ఎమర్జెన్సీ ఎంతమంది వెళ్ళారు జైలుకి? వాజ్పేయి కూడా జైలుకి వెళ్ళాడు. అంతకంటే డేంజర్, అంతకంటే డేంజర్. ఇప్పుడు ఏమయ్యా రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి, ఇండియా మొత్తం ఎంక్వైరీ చేసుకోండి, ఇండియా మొత్తంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా ఓ కులాన్ని పట్టుకొని ఎస్టీలో పుట్టాలని ఎవడైనా కోరుకుంటాడా అన్న ముఖ్యమంత్రి దుర్మార్గుడు చంద్రబాబు పేరు ఉన్నారా చెప్పండి మీరు? నేను ఇచ్చుకుంటా పోసాలంటే అంతగాడు కూడా లేడని, పోసాలంటే అంతగాడు, పోసాలంటే ఉత్తముడు, పోసానికి అంతకంటే గొప్పడని నేను సర్టిఫికేట్ ఇచ్చుకుంటా తెలుద్దా? సర్టిఫికేట్లో ఉండి నేను పుట్టిస్తా. చాలా మంది రాట్లా చూడు వేరే వెళ్తేకో మీకు గుర్తు ఎగ్జాంపుల్ చెప్తా ఏ టైప్ చంద్రబాబు సర్టిఫికేట్లు వస్తాయంటే ఒక 5 లక్షలు ఇస్తే చూడు ఇస్తారు డాక్టరేట్, డాక్టర్ పోసాలకు ఇష్టముళ్ళి. నన్ను అడిగారు ఎవరు అన్న మీకు డాక్టర్ ఇస్తారు అమెరికా యూనివర్సిటీ వాళ్ళు, దేనికి ఇస్తారంటే నేనేం చేశానన్నా ఎక్కువ లేదన్న 5 లక్షలు అన్నా అన్నాడు. ఇలా డాక్టర్ చాలా వచ్చింది చంద్రబాబుకి. అది ఇప్పుడు నేను మా ఆవిడ పెళ్లి చేసుకున్నాం, 15 ఏళ్ళు మా ఆవిడ రోజు కొట్టి రోజు వాటలు పెట్టి 16 సంవత్సరం నా దేవత అంటే ఎట్టుంటది, ఎలా ఉంటుంది, న్యాయం అనిపిస్తుందా? సరిపోయింది అనమాట. అయితే అయితే రోజు నువ్వు నీ పెళ్ళాన్ని కుట్టయ్యా, కొట్టి ఒకరోజు ఫైన్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దేవతను అనలో విషం పెట్టిగా చంపుద్ది, నేను అనలో విషం పెట్టి చంపుద్ది. జనం కూడా అలా చంపాలి రాజకీయ జీవితాలు, కొంతమంది రాజకీయ జీవితాలని అలాగే చంపాలి జనం కూడా. అన్న థ్యాంక్ యూ అన్న. అన్న ఎవరు వచ్చారు? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.